పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ గుమ్మం కమ్ము ఇవాళ పెద్ద ఎత్తున రోజిస్తూ ఉంది, విలపిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, నష్టాల బారిన పడి ఉంది. మనం చూస్తున్నాం ఈ వరద తాకిడికి తెలంగాణలో పెద్దగా నష్టపోయిన జిల్లా ఖమ్మం జిల్లా. ఒక రకంగా ఖమ్మం మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ తెగిపేసుకుంది. పెద్ద ఎత్తున మున్నేరు వాగి పొంగటం వల్ల దాదాపు 2 రోజులుగా ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్కి ప్రయాణాలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఖమ్మం రైతాంగం అంతా విలవిలా లబోదీపం అంటున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 రోజులుగా ఖమ్మంలోనే ఉండి అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కూడా, హరీష్ రావు గారు కూడా ఖమ్మం వెళ్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి ఉండే పరిస్థితి. ఈ విషయాన్ని మీకు అన్ని ఛానల్స్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే నేను కొత్తగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కారణం ఏంటి, ఆ చర్చను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి పర్యావరణానికి కేరా పడ్రస్గా ఉండేటువంటి ఖమ్మానికి ఈ దుస్థితి రాతనికి కారణం ఏంటి? మీరు చూస్తూ ఉన్నారు మున్నేరు వాగు పొంగటం కానీ, లేదు ఇంకా చెప్పాలంటే మల్లుబట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదురి నియోజకవర్గంలో ఎర్రుపారం దగ్గర వాళ్ళ ఒక జనరేషన్ మొత్తం ఎప్పుడూ చూడని పెద్ద వర్షాన్ని చూశారు ఒకసారిగా. అయితే ఈ మొత్తం ప్రమాదానికి వర్షాలు, అధిక వర్షపాతం, పైనుంచి వచ్చే వరదలు ఇవన్నీ కారణాలే, ఒకదానికొకటి కారణాలు. కానీ అంతకు మించిన కారణాలు ఏంటంటే అక్రమ కట్టడాలు, ఖమ్మం టౌన్ మొత్తం కాంక్రీట్ జంగిలు చేసి పడేసిన కారణాలు, ఖమ్మం నగరం జిల్లా మొత్తం కాంక్రీట్ జంగిలు చేసి పడేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం. హైదరాబాద్లో ఏ రేటు ఉంటుందో ఖమ్మం రియల్ ఎస్టేట్ కూడా అదే రేటుని పలుకుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఏ రకమైనటువంటి పెద్ద పెద్ద అంతస్తులు కడతా ఉంటారో ఖమ్మంలో కూడా అంతే పెద్ద అంతస్తులు కడతా ఉంటారు. హైదరాబాద్లో ఏ రకమైన కబ్జాలు జరుగున్నాయో, ఏ రకమైన ఆక్పైస్ నాలాలు, కుంటలు, చెరువులు, వాగులు, ఏ రకమైనటువంటి పరిస్థితి, 40% భూమిని ఏ రకంగా ఆక్పై చేశారో ఖమ్మంలో కూడా అదే చేశారు. ఏం తేడా లేదు. ఇప్పుడు ఖమ్మం స్టార్టింగ్లో రోటరీ నగరం ఉంటుంది. నాకు గుర్తు, నా చిన్నప్పుడు మొత్తం దాని ఎదురుగా కాలువ ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువ ఇవాళ లేదు. మమతా హాస్పిటల్ దగ్గర అక్కడ పెద్ద కాలువ ఉండేది, అది లేదు ఇవాళ. అలాంటి అనేకం నాలాలు, కుంటలు ఇవన్నీ ఆక్యుపై చేసేసి మొత్తం కాంక్రీట్ జంగిల్, ఖమ్మం టౌన్ మొత్తం కాంక్రీట్ జంగిల్. వాటర్ వస్తే ఇంకడానికి కూడా లేదు. సో మనకి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఖమ్మం టౌన్ని, పర్యావరణానికి కేరా పడ్రస్గా ఉన్నటువంటి ఖమ్మం టౌన్ని పాడు చేసే రెస్ట్ జనరేషన్కి మనం ఇస్తున్నాం. తాగటానికి వాటర్ లేని పరిస్థితిని క్రియేట్ చేసి పడేస్తున్నాం, అంటే వాటర్ ఇంకడానికి స్పేస్ లేకుండా చేస్తున్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఖమ్మం ఆక్పై అయింది అనేది నిజం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే మాజీ మంత్రి పువ్వా నాగేశ్వరరావు పెద్ద ఎత్తున మాజీ మంత్రి పువ్వా రజయ్ కుమార్ పెద్ద ఎత్తున ఆక్రమణ చేశాడు. ఈ ఆక్రమణలు అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. గత బీఆర్ఎస్ హయాంలోనే, అంటే 10 సంవత్సరాల కాలంలోనే ఎక్కువ ఆక్రమణలు జరిగాయి అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. సరే, ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా అది పార్టీలకు అతీతంగా ఒకసారి ఆలోచించినప్పుడు ఒక హైడ్రా లాంటి వ్యవస్థ ఖమ్మం టౌన్కి కూడా పెట్టండి, ఖమ్మం జిల్లాకు కూడా పెట్టండి. ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ హైదరాబాదు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో మీరు ఏ రకమైనటువంటి వ్యవస్థను పెట్టారో ఖమ్మానికి కూడా అలాంటిది పెట్టండి. ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు కట్టబడ్డాయో, ఎక్కడెక్కడ నాలాలు, కుంటలు, చెరువులు ఆక్యుపై చేయబడ్డాయో వాటన్నిటినీ పరిరక్షించే పనికి పూనుకోండి. ఖమ్మం జిల్లాని కాంక్రీట్ జంగిల్గా మార్చినటువంటి వైనాన్ని, మళ్ళా పాత ఖమ్మం సుందర నగరాన్ని, చెరువుల నగరాన్ని తీసుకురండి. ఖచ్చితంగా ఖమ్మం నగరం ఆక్కుపోయిందన్న మాట వాస్తవం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో బందీగా ఖమ్మం టౌన్ మారిందన్నది మాట వాస్తవం. ఇవాళ మున్నేరు వాగు పొంగి పొలుతూ ఉంది. ఆ మున్నేరు వాగు చుట్టూ కూడా ఆక్రమణలు తయారయ్యాయి, అది వాస్తవం. ఒప్పుకొని తీరాలి. ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్స్లో చాలా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిశాయి, అది కూడా పెద్ద పెద్ద అంతస్తులు వెలిశాయి. కేవలం అక్కడ మాత్రమే కాదు, మిగతా చోట్ల పూర్తిగా కాలువలు, చెరువులు ఆక్యుపై చేయబడ్డాయి. ఇవాళ చాలా కీలకమైన మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఉండి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చేసింది ఏంటి అంటే, వాస్తవంగా నేను కూడా చెప్తున్నాను, మిషన్ కాకతీయ ద్వారా చేసేది ఏంటంటే చెరువుల్ని ఆధునీకరించారు, చెరువుల్లో పూడిక తీతలు తీశారు, పూడిక తీతలు తీయాలి, అదే క్రమంలో చెరువును బంధించేశారు. అప్పుడు ఎక్కడి వరకు అయితే చెరువు ఉందో అంతవరకు చెరువును బంధించేశారు. దానికి ఉండే ఎఫ్టీఎల్ పదని, బఫర్ జోన్స్ని ఆక్యుపై చేసి పడేశారు. చెరువుల సుందరీకరణ పేరుతోటి చెరువులకు పూడిక తీత మంచిగా ఎలా చేశారో అదే క్రమంలో తెలియకుండా
చెరువు ఎఫ్టీఆర్ పరిధులు బఫర్ జోన్స్లు కబ్జా చెట్టు పడేశారు. చెరువులు కానకట్ల కట్టేసి మిగతా ప్రాంతం అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. పెద్ద పెద్ద అంతస్తులు కాంక్రీట్ జంగిలు చేసి పడేశారు. సో చెరువులను బాగు చేస్తున్నాం అనే పేరు మీద గతంలో బీఆర్ఎస్ హయాంలో నడిచిన దండ ఇది. కాబట్టి మళ్ళా వాస్తవానికి నేను నా చిన్నప్పటి నుంచి కనివిరి ఎరగని రీతిలో ప్రమాదం జరిగిన మాట వాస్తవం. చాలా పెద్ద ప్రమాదం, చాలా ప్రాణనష్టం కూడా జరిగింది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కంటి కన్నీరు కూడా పెట్టుకున్నారు, మనం కూడా చూసాం. అది ఒక కుటుంబం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ సంక్షేమ ఏర్పాటుకు వస్తూ ఉంటే మున్నీరు వాగులో కొట్టుకొని పోయారు. సో పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంత ప్రయత్నం చేశారో మనం చూసాం. ఎక్కడో చాలా దూరం నుంచి ఒక మారుబోన ప్రాంతం నుంచి ఒక జేసీబీని పంపించి చెరువులోకి, ఆ చెరువులో కొట్టకపోయేటువంటి ఒక కుటుంబాన్ని రక్షించిన వైనం అందరినీ కలిసి వేసింది. సో మొత్తానికి అక్కడ రక్షించడం జరిగింది. కానీ చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే జరిగింది. ఆస్తి నష్టం అయితే అసలు అంచనా వేయలేని పరిస్థితి. పంట నష్టం రైతు నుంచి అంటే పెట్టుబడి టైంలో ఇది చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించారు, కానీ సరిపోదు అని నేను అనుకుంటున్నాను. ఈ పంట నష్టాన్ని పెంచాలి, కేంద్రం కూడా దీన్ని జాతీయ విపత్తుగా తీసుకోవాలి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రమాదం అసలు గుండె రోధిస్తూ ఉంది ఖమ్మం అనేది. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం నగరాన్ని ఆదుకోవడానికి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంకి ఖమ్మానికి చాలా అవినోభావ సంబంధం ఉంది. ఏదంటే తొలిదశ తెలంగాణ ఉద్యమం తెలిసిన ఎవరికైనా చెప్తూ ఉంటారు, కొత్తగూడెంలోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సింగరేణి గనుల సాక్షిగా ఒక యువకుని బలిదానంతో 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఎక్కడ కొత్తగూడెం నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆ ఉద్యమం ఆ బలిదానం తర్వాతే 1969 మూమెంట్ అంతా స్టార్ట్ అయింది. సో ఈవెన్ తుదిదశ మలిదశ అంటారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఖమ్మం చాలా కీలక పాత్ర. కేసీఆర్ గారి నిరాహార దీక్షలో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేసి పెట్టింది ఖమ్మంలోనే ముందు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంది చాలా కీలకమైన పాత్ర. అలాంటి ఖమ్మం ఒక రకంగా అడవులకి, చెరువులకి, కుంటలకి, అంటే వాస్తవానికి ఏంటంటే ఖమ్మంలో అటవీ పాత్ర అటవీది, వాటర్ నీల పాత్ర నీటిది, భూమి పాత్ర భూమిది, అంటే నేల పాత్ర నేలది. కానీ ఈ నేలని చెరువులను ఆక్రమించేశారు, అడవులను ఆక్రమించేశారు, అడవులను కొట్టేశారు, చెరువులు కుంటల్ని పూడ్చేశారు, మొత్తం కాంక్రీట్ జంగిలి చేసి పడేస్తున్నారు, పడేశారు చాలా వరకు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లాభార్జన కోసం వెనకాల రాజకీయ పలుకుబడిని పెట్టుకొని తర్వాత కాలంలో తర డైరెక్ట్గా రాజకీయ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి, ఫస్ట్ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు అంటూ యథేచ్ఛగా పోయారు, తర్వాత డైరెక్ట్గా లాభాలు వస్తున్నాయి అనుకున్న తర్వాత రాజకీయ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిపోయారు. సో ఇంకా రాజకీయ నాయకులే వ్యాపారస్తులు అయిన తర్వాత ఇంకా దానికి అడ్డు అదుపు ఏముంది? అధికారులు ఏం చేయగలరు? అధికారుల పాత్ర ఎంత? కాబట్టి అలాంటి పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఖమ్మంలో తయారయ్యాయి. వాటి విషయంలో హైడ్రా లాంటి వ్యవస్థను పెట్టి మళ్ళా ఖమ్మంలో చెరువుల్ని, కుంటల్ని, నాలాలని తిరిగి పునర్నిర్మించే పని చేయాలని, ఖమ్మం పర్యావరణాన్ని పరిరక్షించాలని, రాబోయే కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఖమ్మం నగరానికి రాకుండా చేసేలా, ఇప్పుడు ఆల్రెడీ మున్నేరు కాలువకి ఒక వాల్ను కూడా నిర్మించాలని, ఆ వైపుగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను.